హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం బ్యూటీ ట్యాక్స్ అనే జపనీస్ డ్రామా మూవీ చూద్దాం ఈ మూవీలో అందమైన అమ్మాయి ఉంటుంది కానీ ఆమె అందమే ఆమెకు శాపంగా మారుతుంది ఎస్ సడన్ గా జపనీస్ గవర్నమెంట్ బ్యూటీ ట్యాక్స్ పేరుతో అందమైన అమ్మాయిలందరికీ అడిషనల్ ట్యాక్స్ వేస్తుంటుంది అంటే ఏ వస్తువు కొన్నా మనం గవర్నమెంట్ కి ట్యాక్స్ ఎలా పే చేస్తున్నామో జపాన్ లో ఉన్న అందమైన అమ్మాయిలంతా అడిషనల్ ట్యాక్స్ పే చేయాల్సిందే ఇక ఈ మూవీలో హీరోయిన్ బ్యూటీ ట్యాక్స్ వల్ల ఎలాంటి సిచ్యుయేషన్స్ ఎదుర్కొన్నదో ఈ వీడియోలో చూద్దాం ఈ మూవీ కాన్సెప్ట్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది సో వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి అండ్ మీ ఫ్రెండ్స్ మర్చిపోద్దు లైక్ కామెంట్ షేర్ చేయడం కాదన్నా ఇంకా ఫర్దర్ గా ఛానల్ కి సపోర్ట్ ఇద్దాం కనీసం అన్నకి కాఫీ అన్న ఇప్పిద్దాం అని మీరు ఫీల్ అవుతున్నారా అయితే వీడియో కింద ఉన్న థ్యాంక్స్ అనే ఆప్షన్ లోకి వెళ్ళి మీకు వీలైనంత అమౌంట్ ని సెండ్ చేసి నా కాఫీ ఫండ్ కి కాంట్రిబ్యూట్ చేయండి నా పేరు ప్రశాంత్ కార్తిక్ మీరు చూస్తున్నారు సినిమా My world, let's get started. మూవీ స్టార్ట్ అవ్వగానే జపాన్లోని ఒక ఆఫీస్లో మేనేజర్ తన కోవర్కర్స్ ని ఎడాపెడా తిడుతుండడాన్ని చూస్తాం అయితే అదే ఆఫీస్లో వర్క్ చేస్తున్న ఐకో అనే అందమైన అమ్మాయి తప్పు చేసినా సరిగ్గా పనిచేయకపోయినా మేనేజర్ ఆమెను తిట్టకపోగా తప్పుగా మాట్లాడితే క్షమించమ్మా అని తిరిగి సారీ చెప్తున్నట్లుగా అంటుంటాడు ఐకో కోవర్కర్స్కి ఐకో అంటే పెద్దగా ఇష్టం ఉండదు ఎందుకంటే వాళ్ళెంత కష్టపడి పనిచేసినా మేనేజర్ ఐకోనే పొగుడుతుంటాడు ఇది చాలదన్నట్లు ఐకో కలిసి ఎటు వెళ్ళినా జనాలందరూ ఆమెకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటారు లంచ్ వెళ్తే రెస్టారెంట్ వాళ్ళు ఆమెకే కాంప్లిమెంటరీగా స్పెషల్ ఐటమ్స్ ఇస్తుంటారు ఆఫీస్ నుంచి తిరిగి ఇంటికి వెళ్తుంటే సేల్స్ మ్యాన్ ఐకోకి రెండు ప్రోడక్ట్స్ ని ఫ్రీగా ఇస్తే మిగతా వాళ్ళకి ఇద్దరికి కలిపి ఒక ప్రోడక్టే ఇస్తాడు ఐకో అందంగా ఉన్నది అన్న ఒకే ఒక కారణంతో ఇలా ఎక్కడికి వెళ్ళినా ఆమెకి స్పెషల్ ట్రీట్మెంట్ అండ్ అటెన్షన్ లభిస్తుంటుంది కట్ చేస్తే జపాన్ లో ఫినాన్షియల్ కండిషన్ బాగాలేదు అని ప్రెస్ కాన్ఫరెన్స్ లో ప్రైమ్ మినిస్టర్ చెప్తూ సిచ్యువేషన్ నుంచి బయటపడాలి అంటే దేశంలో ఉన్న అందమైన అమ్మాయిలందరూ వారి వారి అందాన్ని బట్టి అడిషనల్ ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది సరికొత్తగా ప్రవేశపెడుతున్న ఈ చట్టాన్ని అందరూ స్ట్రిక్ట్ గా పాటించాలి అని చెప్తుంటాడు ఇలా చేయడం చాలా తప్పు అందమైన అమ్మాయిలు ఏం పాపం చేశారని ఎక్కువ ట్యాక్స్ కట్టాలి అని ప్రెస్లో ఉన్న కొందరు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు అందంగా లేని వాళ్లతో పోలిస్తే అందమైన అమ్మాయిలకి సమాజంలో అడిషనల్ బెనిఫిట్స్ దొరుకుతున్నాయి వాళ్లే డబ్బు డబ్బులు ఎక్కువ సంపాదిస్తున్నారు అందుకే త్వరలోనే అమల్లోకి రాబోతున్న ఈ చట్టాన్ని అందరూ పాటించాల్సిందే ఎవరైతే పాటించరో వాళ్ళకి కఠినంగా శిక్షలు ఉంటాయి అని ప్రైమ్ మినిస్టర్ చెప్తాడు కొన్ని రోజులు గడుస్తాయి ఐకో దగ్గరికి ఒక వచ్చి బ్యూటీ సెలూన్ కి మోడలింగ్ చేస్తారా అని అడుగుతూ జాబ్ ఆఫర్ ఇస్తాడు ఐకో కలీగ్స్ ఆమెకి వచ్చిన ఆఫర్ ని చూసి జెలసీతో పక్కకెళ్లిపోతారు ఐకో తనకి వచ్చిన ఆఫర్ ని హ్యాపీగా యాక్సెప్ట్ చేసి అతనితో వెళ్లిపోతుంటే గవర్నమెంట్ బ్యూటీ ట్యాక్స్ ని అమల్లోకి తీసుకొచ్చినట్లు న్యూస్ పేపర్ లో రావడాన్ని మనం చూస్తాం ఆ రోజు లంచ్ కి వెళ్తే ఐకో వాళ్ళ కలీగ్స్ ఎప్పుడూ పే చేసే అంత అమౌంట్ ని పే చేస్తారు కానీ రెస్టారెంట్ వాళ్ళు ఐకోని స్కాన్ చేసి ట్వంటీ పర్సెంట్ అడిషనల్ ట్యాక్స్ వేస్తారు అందాన్ని స్కాన్ చేసే ఆ మెషిన్ ఐకో అందంలో రెండవ స్థానంలో ఉన్నట్లు చెప్తూ ఇరవై శాతం అని చూపిస్తుంది చేసేది లేక ఐకో ట్యాక్స్తో కలిపి బిల్ పే చేస్తుంది అంతకుముందు ఐకోకి కాంప్లిమెంటరీ కింద అడిషనల్ ఐటమ్స్ ని గిఫ్ట్ గా ఇచ్చే రెస్టారెంట్ వాళ్ళు ఇప్పుడు మాత్రం ఆమె దగ్గరే ట్యాక్స్ పేరుతో ఎక్కువ డబ్బుల్ని తీసుకుంటున్నారు అని తెలిసిన మన హీరోయిన్ తన అందం తనకే శాపంలా మారేలా ఉందే అని అనుకుంటుంది వాటర్ బాటిల్ కొన్న ఐకో బ్యూటీ ట్యాక్స్ పే చేయాల్సిందే అలాగే దేశం లో ఉన్న అందమైన అమ్మాయిలందరూ వాళ్ళ వాళ్ళ అందాన్ని బట్టి ట్యాక్స్ పే చేస్తుండడాన్ని మనం చూస్తాం బ్యూటీ ట్యాక్స్ గురించి జనాలు ఏమనుకుంటున్నారో టీవీ ఛానల్స్ వాళ్ళు అడిగి తెలుసుకుంటుంటారు అందమైన అమ్మాయిలపై చాలా డబ్బుల్ని ఖర్చు పెట్టేవాడిని వాళ్ళిప్పుడు నాకన్నా ఎక్కువ ట్యాక్స్ కట్టాల్సి రావడం నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది అని ఒక అంకుల్ చెప్తుంటాడు ఎలాగూ అందమైన అమ్మాయిల్ని అందరూ అటెన్షన్ ఇస్తూ బాగా చూసుకుంటుంటారు సో వాళ్ళు ఎక్కువ ట్యాక్స్ కట్టడం అన్నది మంచి పద్ధతే అని అంతగా అందంగా లేని అమ్మాయి అంటుంది గవర్నమెంట్ బ్యూటీ ట్యాక్స్ ని ప్రవేశపెడుతున్న టైంలో మహిళలకి ఇది అన్యాయం చేసే చట్టం అన్నట్లు మాట్లాడిన జనాలు ఇప్పుడు బ్యూటీ ట్యాక్స్ కి సపోర్ట్ ఇస్తూ మాట్లాడుతుంటారు దేశంలోని అధిక శాతం జనాలు బ్యూటీ ట్యాక్స్ కి సపోర్ట్ ఇస్తుంటారు ఆఫీస్లో ఉన్న ఐకో తన పేచెక్ ని ఓపెన్ చేసి చూస్తే అందులో కూడా బ్యూటీ ట్యాక్స్ పడడం చూసి డిసప్పాయింట్ అవుతుంది అంటే తన శాలరీలో ఇరవై శాతం ట్యాక్స్ కట్ అయిపోతుందన్నమాట ఐకోతో పాటు చాలామంది అందమైన అమ్మాయిలు బ్యూటీ కి వ్యతిరేకంగా ర్యాలీస్ చేస్తూ ట్యాక్స్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీస్కి వెళ్తారు గవర్నమెంట్ చట్టం చేసింది మేమేం చేయలేం అని అక్కడున్న అధికారి చెప్తూ అయినా అందమైన అమ్మాయిలకు డబ్బులు సంపాదించడానికి చాలా ఎక్కువ మార్గాలు ఉంటాయి మీరెందుకు వాటి గురించి ఆలోచించడం లేదు అని ఆ అధికారి అంటాడు ఐకో కూడా అతను చెప్పింది ఆలోచిస్తూ కరెక్టే కదా చిన్నప్పుడు ఆడుకుంటూ పూలకొండిని పగలగొడితే పెద్దవాళ్ళు నన్నేం తిట్టకపోగా ప్యాంపర్ చేశారు కాలేజ్లో ఫ్రెండ్స్తో ఎప్పుడు బయటికి వెళ్ళినా వాళ్లే బిల్ పే చేసేవారు ఆఫీస్లో ఇక చెప్పనక్కర్లేదు ఇవన్నీ బెనిఫిట్స్ జస్ట్ అందంగా ఉండడం వల్లే కదా తనకి వస్తున్నాయి అని ఐకో రియలైజ్ అవుతుంది ఎక్కువ ట్యాక్స్ కట్టే వాళ్ళందరినీ సమాజం స్పెషల్ గా చూస్తుండడం స్టార్ట్ అవుతుంది వాళ్ళకి సెలబ్రిటీ ఇమేజ్ వస్తుంటుంది ఐకోకి రియాలిటీ షోకి వెళ్లే అవకాశం వస్తుంది మిగతా వాళ్ళ కంటే ఇరవై శాతం ట్యాక్స్ ఎక్కువ కట్టడం చాలా సంతోషాన్ని ఇస్తుంది అని ఐకో షోలో చెప్తుంటుంది ఆఫీస్లో కూడా ఇరవై శాతం ట్యాక్స్ కడుతున్న ఐకో పట్ల జనం స్పెషల్ అటెన్షన్ ఇస్తుండడంతో ఆమె పాపులారిటీ అమాంతం పెరిగిపోతుంది రెస్టారెంట్ లో కూడా ఎక్స్ట్రా ట్యాక్స్ కట్టడానికి ఐకో సంతోషంగా ఫీల్ అవుతుంటుంది ఆఫీస్ కు వచ్చిన క్లయింట్స్ ఐకో అందమైన మొహాన్ని చూసి డాక్యుమెంట్స్ పై ఈజీగా సైన్ చేసేస్తూ ప్రాజెక్ట్స్ ని అప్రూవ్ చేస్తుంటారు షాప్ లో ఏ వస్తువు కొన్నా మిగతా వాళ్ళు ఐదు శాతం అలా ట్యాక్స్ కడుతుంటే ఐకో మాత్రం ఇరవై శాతం కడుతూ అందరికంటే స్పెషల్ అని ఫీల్ అవుతుంటుంది శాలరీలో ట్యాక్స్ కట్ ఇది వరకు మేనేజర్ ని కోపంగా చూసేది అలాంటిది ఇప్పుడు తన అందం వల్ల ట్యాక్స్ కడుతున్న అందరికీ రాదు ఈ అదృష్టం అన్నట్లు హ్యాపీగా ఫీల్ అవుతుంటుంది అందంగా ఉండడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అని ప్రతిరోజు ఎగ్జైటింగ్గా హ్యాపీగా గడుపుతున్న ఐకో పరిస్థితి ఆఫీస్కి కొత్తగా రైకో అనే అమ్మాయి రావడంతో చిక్కుల్లో పడుతుంది ఎందుకంటే రైకో ఇరవై ఐదు శాతం బ్యూటీ ట్యాక్స్ కడుతూ ఐకో కంటే అందమైన అమ్మాయిగా గుర్తింపు పొందుతుంది ఆఫీస్లో ఉన్న కోవర్కర్స్ అందరూ మీ ముందు ఏ హీరోయిన్ పనికిరాదు అన్నట్లుగా రైకోకి చెప్తూ పొగుడుతుంటే సహజంగానే మన ఐకోలో జలసీ మొదలవుతుంది ఆఫీస్లో ఉన్న అబ్బాయిలందరూ ఐకోని పక్కనబెట్టి రైకోకి ఇంపార్టెన్స్ ఇస్తుండటంతో ఎలాగైనా రైకో కంటే అందంగా మారాలి అని ఐకో చాలా స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకుంటుంది వెయిట్ లాస్ అవ్వడానికి డే అండ్ నైట్ కష్టపడుతుంటుంది కాస్ట్లీ సెలూన్స్కి వెళ్ళి ఫేషియల్స్ చేపించుకుంటుంటుంది అలా చాలా హార్డ్ వర్క్ చేసి ఒకరోజు రెస్టారెంట్లో స్కాన్ చేయించుకుంటుంటే ఆమె అందానికి ట్యాక్స్ ఇరవై నుంచి ముప్పైకి వెళ్తుంది రైకో కంటే అంద మారినందుకు ఆనందంతో ఎగిరి గంతులేసేంత పని చేస్తుంది కానీ బ్యాంక్ బ్యాలెన్స్ ఆల్మోస్ట్ జీరో ఉండడాన్ని చూసి చాలా వరి అవుతుంది అయితే రైకో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది అన్న విషయం తెలిసి తాను తనకంటే అందంగా ఎక్కడ మారిపోతుందోనని ఫీల్ అవుతుంది కానీ వెళ్లి చూస్తే సర్జరీ చేయించుకున్న రైకో అందవిహీనంగా తయారవుతుంది విషయం ఏంటంటే రైకోకి అయ్యే ఖర్చులు భరించలేక ఆమె ఫియాన్సీ ఆమెను వదిలేసినట్లు తెలుస్తుంది ట్యాక్స్ల నుంచి బయటపడడానికి రైకో ఇలా తయారైందన్నమాట మేనేజర్ ఐకోని పిలిచి పిలిచి జాబ్లోంచి తీసేస్తున్నట్లు చెప్పడంతో ఐకో షాక్ అవుతుంది ఎంప్లాయీస్ అందంగా ఉండడం వల్ల ట్యాక్స్ లు ఎక్కువ కట్టాల్సి వస్తుంది అందుకే అనవసరమైన ఖర్చుల్ని తగ్గించుకోవడానికి అందమైన అమ్మాయిలందరినీ జాబ్లోంచి తీసేస్తున్నాం అని మేనేజర్ చెప్తాడు కట్ చేస్తే జనాలని అగ్లీగా మార్చే బ్యూటీ ప్రోడక్ట్స్కి మార్కెట్లో బాగా డిమాండ్ ఏర్పడుతుంది అప్పటి వరకు తాము అందంగా ఉన్నాం అంటూ ట్యాక్సులు కట్టడానికి హ్యాపీగా ముందుకొచ్చిన వాళ్ళు జాబ్స్ పోతుండడంతో అగ్లీగా మారడానికి రకరకాల పద్ధతుల్ని వెతుకుతుంటారు ఇక అన్నిటికంటే ముఖ్యమైనది అబ్బాయిలు అందంగా ఉన్న అమ్మాయిలతో లైఫ్ లీడ్ చేయడం అంటే చాలా చాలా భయపడిపోతూ వాళ్ళని అవాయిడ్ చేస్తుండడం వాళ్ళ ఖర్చుల్ని భరించడం వాళ్ళ వల్ల అవడం లేదు మరి ఒకరోజు ఐకో బాధగా బార్లో కూర్చొని ఉండగా అక్కడికి ఒకతను వచ్చి మీ ని తగ్గించే ఐడియాస్ నా దగ్గర ఉన్నాయి అని చెప్తాడు అదే టైంలో ఐకో వాళ్ళ ఫ్యామిలీ లాయర్ దగ్గర నుంచి ఆమెకు కాల్ వస్తుంది ఐకో వాళ్ళ మదర్ చనిపోయే ముందు వాళ్ళ అంకుల్ దగ్గర నుంచి చాలా ఆస్తుల్ని సంపాదించి పెట్టిందంట అన్న విషయం ఐకోకి తెలుస్తుంది అయితే ఐకో వాళ్ళ మదర్ కూడా అందంగా ఉండడంతో ట్యాక్స్ పేరుతో చాలా మట్టుకు గవర్నమెంట్ కే ఆస్తులు పోతాయి వాళ్ళ అమ్మ ద్వారా వచ్చిన ఆస్తుల్ని తీసుకోవాలంటే ఐకో గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టాలి ట్యాక్స్ కట్టగా పోగా ఐకోకి పెద్దగా ఏం మిగలదు అన్న విషయం తెలుస్తుంది ఆ రోజు రాత్రి ఐకోకి బార్ లో మళ్ళీ అంతకుముందు కలిసిన అతను కలుస్తాడు అతని పేరు నోనోమురా అతను ఐకోని అగ్లీగా మార్చి ట్యాక్స్ నుంచి బయటపడేటట్టు చేస్తా అని చెప్తుంటాడు అలా చేయడం వల్ల ప్రాబ్లమ్ లో పడచ్చు గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ గా ఉంది కదా అని ఐకో అంటుంటే అలా ఏం అవదు ఈ రోజుల్లో చాలా మంది అమ్మాయిలు ఇలానే చేస్తూ ట్యాక్స్ పే నుంచి తప్పించుకుంటున్నారు నువ్వేం భయపడకు అని నోనోమురా అంటూ ఐకోకి అగ్లీ ఐబ్రోస్ ని మేకప్ ని ఇస్తాడు మరుసటి రోజు ఐకో థిక్ ఐబ్రోస్ తో పాటు ఐలాషెస్ ని మొహంపై మచ్చలతో ముక్కుపై పెద్ద పుట్టుమచ్చ తలకి విగ్గు పెట్టుకొని ట్యాక్స్ ఆఫీస్ కి వెళ్తుంది ఆఫీస్లో ఉన్న అధికారి ఆమెను చూసి షాక్ అవుతాడు మదర్ చనిపోవడం వల్ల స్ట్రెస్ కిలోనై ఇలా అయ్యాను అని చెప్తుంది స్కాన్ చేస్తే ఆమె అందంగా లేదు అన్నట్లు వస్తుంది ఇక ఐకో ట్యాక్స్ కట్టనక్కర్లేదు అంటూ అందంగా ఉన్న అమ్మాయిల లిస్టులోంచి ఐకోని ఆఫీసర్ తీసేస్తాడు తన సమస్యలన్నీ తీరాయి అనుకుని హ్యాపీగా ఫీల్ అవుతూ నొనోమురాకి కాల్ చేస్తుంది అతను కంగ్రాట్స్ చెప్తూ మంచిగా రెడీ అయి రా మా అమ్మా నాన్నలకి పరిచయం చేయిస్తా అంటాడు అతనికి తనంటే ఇష్టం ఉన్నట్లు ఐకో అర్థం చేసుకుని సంతోషంగా ఫీల్ అవుతూ ఇంటికి వెళ్తుంది ఐకో చక్కగా రెడీ అయ్యి ఇక నోనోమురా దగ్గరికి వెళ్దాం అని అనుకుంటుండగా ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ వచ్చి అగ్లీగా కనిపించేలా కావాలనే తయారై మోసం చేసినందుకు ఆమెను అరెస్ట్ చేస్తారు మీలాంటి అమ్మాయిలను టార్గెట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాగడానికి నోనోమురా ఇలాంటివి చేస్తుంటాడు అని పోలీసులు ఐకోకి చెప్తారు నొనోమురాకి తానంటే ప్రేమ లేదని తన ఆస్తి కోసమే ఇదంతా చేశాడని తెలుసుకున్న ఐకో చాలా ఫీల్ అవుతుంది ఐకోకి రెండు సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది తన లైఫ్ అలా అవడంతో ఐకో చాలా బాధలో కూరుకుపోయి ఉంటుంది ఐకోలానే ఫ్రాడ్ చేసి జైల్లో పడ్డ యువతి ఐకోతో పాటు సెల్లో ఉంటుంది నేను అగ్లీగా పుడితే బాగుండు అని ఆమెతో ఐకో అంటుంటే మనలోని హృదయం మనల్ని ఇలా నిరాశ కలిగించేలా చేస్తుంది ప్రాబ్లం మనకు అందం కాదు మన ఆలోచనలు అని ఆమె చెప్తూ అందం మీద ఫోకస్ పెట్టినంతగా మనం ఎలా సంతోషంగా ఉండాలి అన్న దానిపై పెట్టలేదు అందుకే ఇలా డల్ గా ఉన్నాం బయట కనిపించే అందం కంటే లోపల మన హృదయం ఎలా ఉందో చూసుకోవాలి అది బాగుంటే అంతా బాగుంటుంది మనకున్న సమస్యలు అవే తీరిపోతాయి అని ఆమె అంటుంటే ఐకో ఆలోచనలో మార్పు వస్తుంది రెండు సంవత్సరాలు గడుస్తాయి ఐకో జైలు నుంచి రిలీజ్ అవుతుంది ఔటర్ బ్యూటీ కంటే ఇన్నర్ బ్యూటీలో ఉన్న వాల్యూ తనకి అర్థమవుతుంది అక్కడ ఒక పాప ఐస్ క్రీమ్ కోసం ఏడుస్తుంటే ఐకో ఆ పాపకి ఐస్ క్రీమ్ కొనిస్తుంది అయితే షాపతను ఆమెకు తిరిగి ఎక్స్ట్రా మనీ ఇస్తూ బ్యూటీ ట్యాక్స్ కి కట్టేంత బ్యూటీ మీలో లేదు అంటాడు అంతలో అక్కడికి వచ్చిన పిల్లలు ఐకోని అగ్లీగా ఉన్నావు అని అంటూ గేలీ చేస్తుంటారు తనని అందరూ అలా ఎందుకు అంటున్నారు అని ఐకోకి కోపం వస్తుంటుంది విషయం ఏంటంటే ఐకో రెండు సంవత్సరాలు జైల్లో ఉన్న టైంలో బయటి ప్రపంచం చాలా మారిపోతుంది బ్యూటీ ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది అని అబ్బాయిలంతా అగ్లీగా ఉన్న అమ్మాయిల వైపు మొగ్గు చూపుతుండడం వల్ల అందంగా ఉన్న అమ్మాయిల కంటే అగ్లీగా ఉన్న అమ్మాయిలంతా ఫేమస్ అయిపోయి ఇప్పుడు వాళ్లే అందంగా ఉన్నట్లు సమాజం చేత గుర్తింపబడుతున్నారన్నమాట వామ్మో ఇంతలోనే ప్రపంచం మొత్తం మారిపోయిందే అని ఐకో షాక్ అవుతుంది ఇక పాపకి ఐస్ క్రీమ్ ఇవ్వబోతే నువ్వు అగ్లీగా ఉన్నావు నాకేమద్దు అంటూ ఆ పాప తీసుకోకుండా వెళ్ళి పోతుంది ఏంటి ప్రకృతి వైపరీత్యం అన్నట్లుగా మన ఐకో షాక్ ఐ షేక్ ఐ చూస్తుండగా బ్లాక్ ఫ్రేమ్ పడుతుంది